Hello friends, welcome back to my channel. ఈ వీడియోలో అయితే అమ్మని మిస్ అవుతున్నామన్నారు కదా, సో అందుకని అమ్మతో చేసిన మరొక వ్లాగ్ అయితే ఉండబోతుంది. ఈ వీడియోలో మీరు న్యాచురల్గా మీ ఇంట్లో మీ అమ్మగారు, మీ సిస్టర్, లేదంటే మీ వదిన, మీ అమ్మగారు, లేదంటే మీరు మీ అమ్మగారు ఎలా ఇంట్లో మాట్లాడుకుంటారు, అలాంటి రా వీడియో, ఎలాంటి ఎడిటింగ్ లేకుండా చాలా ఫన్నీగా సిల్లీ సిల్లీ గొడవలు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, చాలా న్యాచురల్ వీడియో అన్నమాట. మార్నింగ్ టిఫిన్ దోశలు అవుతున్నాయండి ఈరోజు. ఏటమ్మా దోశలు వేసావు అట్టులాగా, దిబ్బరొట్టులాగా వేసావు? వేసింది అట్టు, నువ్వు వేసింది దోశ. నేను వేసింది అట్టు, నువ్వు వేసింది దోశ. దిబ్బరొట్టులా ఉంది, అట్టులాక్కోలేదు. అది దిబ్బరొట్టు అనుకోప్పుడు, దిబ్బరొట్టు అనుకో. బా, ఈరోజు టిఫిన్ స్పెషల్ దోశ. మనం ఎప్పుడు దోశలు చేస్తున్నప్పుడు చూపిస్తున్నాము దోశలు. ఏంటమ్మా ఇవన్నీ, ఎంతమ్మా ఇవి? 20 రూపీస్. బో, 20 రూపీస్? ఇంగ్లీ పీసే అంతానా మమ్మీ నీకు? ఏంటి ఇది, ఇది మొత్తం 10 రూపీసా? ఇన్ని కట్లు? అది మొత్తం, అది 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఏ ఎన్ని కట్లు? 1, 2, 3, 4, 5. 5 కట్లు 10 రూపీస్. లాస్ట్ ఇదే, లాస్ట్ మూడు కట్ల వచ్చాడండి. 3 రూపాయలు, 3 కట్లోనే 3 కట్ల, 3 పెట్టి అతను 3 పెట్టేసి 10 రూపాయలు ఇచ్చి అతను. ఎవరు? ఒక కట్ట కట్టినవి, ఒక కట్టువి 3 కట్టలు కట్టేస్తాడు. మూడే, 3 మొక్కలే, 10 రూపాయలు 3 అంకెలు. మంచిది. నువ్వు ఎలాగ స్లో మెల్లగా పెడితే ఇది ఎప్పటికి అవుతుంది అమ్మా? ఈ పాటికి నేను 2 దోశలు వేస్తుండే దాన్ని. మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయమ్మా అక్కడ ఈ కూరగాయలు. ఇవి ఇలా కట్టలు లెక్క ఏం దొరకదు, గ్రాములు అన్నమాట. కిలో, కిలో అని లెక్క, 100 గ్రాములు, 2 పావు కిలో. పావు కిలో ఎవరు కొనరు, కిలో మ్యాక్సిమం. సో అక్కడ ఇక్కడైతే కట్టలు 10 రూపాయలవి, 20 రూపాయలవి. అలాగే వెళ్తే వచ్చినప్పటికి మమ్మీ వచ్చిన ఒక మంచి చేసేస్తాను. అలాగెందుకు రాగానే వచ్చిన అనుకుంటానే నీకు చెయ్యాలి ఉండదు. అలా నా కోసం వెయిట్ చేసి ఫోన్ చూసుకుని ఉండిపోతాను. టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది, మమ్మీ రాలేదు, వంట చేసేస్తాను. ఆడపిల్లలు మగ పిల్లడు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించాను నేను. మమ్మ రాలేదు, టైం అయిపోయింది, వంట చెయ్యాలి. నేను అంత మొత్తాను నువ్వు కోపం అవుతుంది. వంట నువ్వు వచ్చి చేస్తావు కదా, నేను చెయ్యను. చేసిన ఎంత పెసరు వంటకి ఇంకిద్దరు చూడండి. ఏంటి అక్కడికి వచ్చి ఒక రోజైన ప్రశాంతం కొంచెం వంట చేయకుండా ఎందుకు చేయలేదు? ఎప్పుడో చేసావు ఒకసారి నువ్వు లేకుండా, నువ్వు ఒక రోజు వంట చేసావా? ఎందుకు చేయలేదు? చేసావు, నువ్వు నేను చేస్తే నువ్వే మధ్యలో వచ్చి ఏదో చేస్తావు కదా. ఇప్పుడు ఏం చేయాలి? వంట చేసింది సంతోషపడుతుంది. సరే వంట చేసేస్తాను మమ్మీ వచ్చినప్పుడు. లేదు, వచ్చినంత వరకు అలా వెయిట్ చేస్తాను. ఇప్పుడు నిన్న అలాగే, ఈ రోజు అలాగే, 12 గంటల వరకు నేను అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఒకసారి చెప్పు. మీ పాలు తీసుకురా. పాలుకి వెళ్ళిందండి, 11 గంటలు టిఫిన్ చేసి 1 గంటకు వచ్చింది. ఆ పాలు ఎప్పుడు మనకు పెడతావు? ఇరిగిపోవా, అవి పాడైపోవా? అయినా తినేసి నువ్వు టిఫిన్ చేసి నువ్వు వెళ్ళావు, నేను ఫోన్ చూశాను. మరి కాసేపు గ్యాప్ ఉన్నాక వెంటనే వంట చేయను. నేను వంట చేస్తానో చేయను, నువ్వు వచ్చావు కదా టైంకి. వంట చేస్తావు ఎప్పుడు? 1 గంట అయింది, మరి వంట చేయవా? చేస్తాను అనుకున్నప్పుడు నువ్వు వచ్చావమ్మా. నువ్వు ఉంటే నాకు చెయ్యాలనిపించదు. నాకు ఏం చెయ్యాలో కూడా తెలియదు కూడా, ఏం వండాలో ఎలా వండాలో కూడా తెలియదు. సర్లే గానీ ఇంతకు ఏం వండుతున్నావు, వంట ఏం చేస్తున్నావు చెప్పు. తోటకూర ఫ్రై అండి ఈరోజు. తోటకూర ఫ్రై నేను వండితే ఇంత మంచిగా వండలేదమ్మా. ఎప్పుడు వండలేనని అంటాము? సో అది మా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కొంచెం అంటది అలాగేలే. చేస్తేనేమో
సర్లే చేయలేదు అంటావని నేను చేస్తే మధ్యలో వచ్చేమో అలక్కదు ఇలక్కదు అది ఇది అని కాంగ్ కాలి కూర్చుంటావా. ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కరితవే నిన్ను చేయమంట, నేను చేస్తున్నప్పుడు నేను చెయ్యాలి, నేను చేస్తున్నప్పుడు నువ్వు వచ్చేసి ఇద్దరం ఎందుకు అవ్వండి, నా ఒక రైస్కి ఒక కర్రీకి ఇంక నేను ఇంకొకటి నువ్వు ఒకటి అంటే నువ్వు కూర్చోవు కదా, వచ్చింది బాగా ఎక్కడ కూర్చుంటావు నువ్వు ఏదమ్మా, నువ్వు అన్ని మాటలు అంటావు ఎప్పుడు వంట చేయను అంటావు ఏదమ్మా, చేస్తాను నేను చాలా సార్లు ఎందుకు చేయను. గుజరాత్ వెళ్ళానండి, ఆపరేషన్ అయ్యింది ఒక్క రోజు రెండు రోజులు ఏం పని చేయకుండా ఉన్నాను, కానీ తర్వాత రోజులు ఎన్ని పని చేయను అన్న ఎక్కడ తీసారు అక్కడలాగా ఎక్కడ పనులు అక్కడలాగే సరే. నువ్వు అలా ఫీల్ అవుతావు ఎంతవరకు నువ్వు చేయలేదు అంతవరకు నీకు ఫ్రీగా ఉండదు, మరి అలాంటప్పుడు ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం, నేను చేసినా నీకు నచ్చదు అది, అది నా ఫాల్ట్ కాదు, నువ్వు ఎప్పుడు వరకు చేయలేదు అప్పటి వరకు నీకు ఒక సాటిస్ఫాక్షన్ రాదు, అది అక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందా అంటావు నువ్వు ఏంటో అంటావు. అదండి ఈరోజు మా అమ్మ డిస్కషన్. తల్లి కూర్చోబెట్టి పిల్లలు చేస్తారు, పిల్లలు కూర్చుంటారు తల్లి చేయ ఎవరు ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పి తల్లి కూర్చొని పిల్లలు చేస్తారు, ఇప్పటి వరకు అక్కడ అది జరగలేదు. నువ్వు తల్లిని కూర్చొని తల్లిని పనులు చేతి పిల్లలు కూర్చుంటారండి, అలాగే ఉంటది అలాగే చేస్తారు తర్వాత అలాగే చేస్తారు. సో ఫ్రెండ్స్ వంట చేస్తున్న మధ్యాహ్నం వంట చేయడం కోసం మా అమ్మ డిస్కషన్ చూసారా, ఎప్పుడు నేను చెయ్యను అంట, నేను చేస్తానేమో మా అమ్మకి నచ్చదండి, అయినా అదేంటో అమ్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెయ్యాలనిపించదు కూడాను, ఈ టైం అయిపోయింది ఇంతవరకు నేను చేయకుండా ఉంటే ఇంకా రాలేదు, ఎలా వెయిట్ చేసుకొని ఫోన్ చూసుకొని కూర్చున్నా వంట చేయొచ్చు కదా అంటుంది, అదేంటో నిజంగా ఇక్కడికి వచ్చి ఏం పని చెయ్యాలనిపించదు నాకైతే, ఏం పని చేయను మనంతా వేరనమాట, టిఫిన్ అయ్యాక ఒక 1 hour అలా కూర్చొని ఏదో ఫోన్ చూసుకోనో ఏదో చూసుకొని టైంకి వేడివేడిగా చేసామో తిన్నామా అలా కాదు, వీళ్ళకి వెంట వెంట వంట అయిపోవాలి చేసేయాలి ఆ తపాలు కాలేసేయాలి. నేను చేస్తాను అనుకునేసరికి భోజనం 9 గంటలకి 8 గంటలు టిఫిన్ చేస్తే 1 గంటకు తింటావు, నువ్వు టిఫిన్ 10:11 చేస్తే భోజనం 8 గంటలు ఎవరు తప్పు అంటే మరి డే అలా స్టార్ట్ అవుతుంది. అమ్మా నువ్వు ఇలా ఎక్కువ గోడ చేస్తే నేను వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతానండి నేను ఇంకొన్ని రోజుల్లో ఒత్తిగా అలాగ అంట చేయలేదని, కానీ నేను చేస్తాను వంట చేస్తానేమో మధ్యలో వచ్చేసి నువ్వు చెయ్యొద్దులే నువ్వు తిని చాలు అంటదండి. ఏంటో ఈ మమ్మీలు అందరూ ఇంతే అది. ఫ్రెండ్స్ ఇప్పటికైతే వంట అవుతుంది, ఈరోజు వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. అమ్మా అప్పారావు చూడటానికి వెళ్ళమా, మా ఇంటి పక్కనే ఏదో ప్రోగ్రామ్ అవుతుందంట ఫ్రెండ్స్, అప్పారావు జబర్దస్త్ అప్పారావు వచ్చారంట అమ్మ చూడటానికి వెళ్ళమా. చూసావు నువ్వు మా అమ్మ బయటకు వెళ్ళింది, పాలకెళ్ళింది మా అమ్మ అప్పారావుని చూసి వచ్చేసింది. అప్పారావు నేను చూడలేదు, చెప్పారు అక్కడ పాలకెళ్తే ఆంటీ చెప్పింది జబర్దస్త్ అప్పారావు వచ్చాడు, ఏంటి ఆ ప్రోగ్రామ్ అక్కడ ఏంటి అవుతుంది అవుతుంది కానీ మేము వెళ్ళట్లేదు, మా పక్కన అవుతుంది కానీ మాకు తెలియదండి ఏంటనేది, మా మగతిలో మాటలు వినిపించుతాను కానీ అది ఏం మాటలు అనేది స్పష్టంగా వినిపించట్లేదు. ఎవరో నేను వెళ్తుండగా సరే వీలైతే చూపిస్తాను మీకు అది మ్యాటర్ ఓన్ చెయ్యాలి. ఇప్పుడు రోజంతా ఎలాగే గడుస్తుంది ఫ్రెండ్స్, ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ అది ఇది అనుకుంటూ ఎలా గడుస్తుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ఓకే ఇగో వంట అయిపోయిందా, ఇప్పుడు ఏం చేస్తున్నామా, తుడి చేస్తుందండి క్లీనింగ్ అండి క్లీనింగ్, భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇదిగోండి మా మమ్మీ తింటుందండి, వస్ బా వచ్చి మళ్ళీ తిను మమ్మీ 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 వస్ ఓ ఓ స్టైల్ రైస్తో ఎవరైనా అరచిపండు తింటారమ్మా, తింటారా మీ ఊర్లో అలాగే తింటారు కావాలి, ఫంక్షన్ దగ్గర పెడతారు భోజనం చేసిన తర్వాత లాస్ట్ లో తినమని, ముందే అన్నంతో పాటు భోజనం చేసిన తర్వాత తినమని పెట్టాను. అబ్బో అలాగా
అన్నం తినక ముందు అరటిపండు తిను, తర్వాత అన్నం తిన్నాను నేను చెప్పినట్టు. మనం తిన్నప్పుడు వలుచుకోవాలి, ఇప్పుడు ఎందుకు వలసారు అయితే అవి వాళ్ళ మీద కష్టమని చెప్పేసి వలిచిపెట్టాను అనమాట. మా పని కూడా చేయలేదేమని. నా ప్లేట్ లో లేదైనా, నీ ప్లేట్ లో వలిసి పెట్టుకున్నావు. నీ ప్లేట్ లో పెట్టుకుని వద్దన్నావు కనుక నేను తీస్తాను. సో లంచ్ అయిన తర్వాత అమ్మ అయితే యాజ్ యూజువల్ గిన్నెలు అయితే కడిగేసుకుంటుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా రా వీడియో, మా కాన్వర్జేషన్ని మీకు చూపించాను. మీరు చాలామంది కనెక్ట్ అయ్యారు, నచ్చింది అనుకుంటున్నాను. అందరి ఇళ్లలో ఇలానే కదా ఉంటుంది. సో మీరు కనెక్ట్ అయ్యారా, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.